తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కానిస్టేబుల్ ఎగ్జామ్ నుండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా అత్యంత నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ఉద్యమ చరిత్ర తెలంగాణ చరిత్ర ఇండియన్ జియోగ్రఫీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఎకానమీ పాలిటీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సుస్థిర అభివృద్ధి ఎకానమీ అనేటువంటి అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా పన్నెండు వేల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేసింది మీ యొక్క మీ ఆరుష్ పబ్లికేషన్స్ మీ ఆరుష్ పబ్లికేషన్స్ తయారు చేసినటువంటి పన్నెండు వేల మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటి మీకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ రెండు వందల రూపాయలు చేసి మీరు అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్షాట్ కనుక పంపించినట్లయితే మీకు వితిన్ టెన్ మినిట్స్లో ఆ పీడీఎఫ్ మెటీరియల్ అందుతుంది ఆ పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది మీ యొక్క ప్రిపరేషన్ని పొదున పెట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ పనికి వస్తుంది నాది గ్యారంటీ అదే అదేవిధంగా మీకు మాక్ టెస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అనకాడమీ మంచి ఆఫర్ తీసుకొచ్చిందండి మనం ఇక్కడ అనాకాడమీలో ఉచిత క్లాసులు లైవ్ టెస్టులు ఉచిత పీడిఎఫ్ మెటీరియల్స్ లభిస్తాయి అనకాడమీలో నా క్లాసెస్ కూడా మనకి స్పెషల్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఇక్కడ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ మొబైల్తో లాగిన్ అవ్వండి తర్వాత స్టేట్ పిఎస్సీ సెలెక్ట్ చేసుకుని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సి కేటగిరీ సెలెక్ట్ చేసుకుని ఓడూరి బాలాజీ అని సెట్ చేస్తే నా ప్రొఫైల్ ఇట్లా కనపడుతుంది మీరు మీరు ఇక్కడ నుంచి నా క్లాసెస్ చూడవచ్చు ఫస్ట్ క్లాస్ మీరు ఓపెన్ చేయడానికి మీరు ఎంటర్ చేయవలసినటువంటి రిఫరల్ కోడ్ ఆరు టెన్ అనేటువంటి కోడ్ ఎంటర్ చేసి మొదటి క్లాస్ పది నిమిషాలు చూడండి ఆటోమేటిక్గా ఫ్రీ కంటెంట్ అంతా కూడా అనాకాడమీలో ఓపెన్ అయిపోతుంది పాటు అన అకాడమీ మంచి ఆఫర్ తీసుకొచ్చింది అన్బాక్స్ ట్వంటీ అని మీరు వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఆరు నెలలు ఎక్స్ట్రా వ్యాలిడిటీ ఇస్తుంది ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసినటువంటి కోడ్ ఆరు టెన్ అదేవిధంగా మీ ఎనిథింగ్ అని సెషన్స్ జరుగుతాయండి ఇక్కడ స్టేట్లో ఫేమస్ ఫ్యాకల్టీలంతా కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అనేక సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తారు అదేవిధంగా ప్రతి సండే కూడా మనకి మాక్ టెస్ట్లు జూన్ జూన్లో జరుగుతున్నాయి గ్రూప్ వన్కి సంబంధించి కానీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి కానీ మాక్ టెస్టులు జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా ఉచిత కంటెంట్ మీరు పొందాలన్నా సబ్ ఫీజులో సబ్స్క్రిప్షన్ పొందాలన్నా మీరు ఎంటర్ చేయవలసినటువంటి రిఫరల్ కోడ్ ఏంటంటే ఆరుష్ టెన్ అనేటువంటి రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి ఈ ఉచిత మాక్ టెస్టులు రాసుకోండి ఉచిత క్లాసెస్ పొందండి ఉచిత పీడిఎఫ్ మెటీరియల్ కూడా పొందవచ్చు మన రిఫరల్ కోడ్ ఆరుష్ వెల్కమ్ టు ఆరు షెడ్ జోన్ మరి ఈ వీడియోలో ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో నిరుద్యోగులకి చాలా మంచి శుభవార్తలు అయితే వచ్చేయండి దానివల్ల మంచి న్యూస్ ఏదైతే ఉందో మనకి నిరుద్యోగులకు సంబంధించి వాటి అన్నిటి గురించి కూడా కవర్ చేద్దాం ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే భారీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే వీడియోలో ఉంది అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఆరు షెడ్యూల్ జోన్ యాప్ ఇచ్చేవాడు యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి స్టేట్లోనే నెంబర్ వన్ ఫ్యాకల్టీస్తో జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దాంతోపాటుగా ఎండోమెంట్కి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్ అన్నీ కూడా మన యాప్లో ఇవ్వడం జరిగింది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ అయితే మీకు మన యాప్లో చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంది సో మరి మొదటి ఆర్టికల్ చూసినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరుద్యోగులకు ఒక భారీ శుభవార్త అయితే తెలియజేశారు రానున్నటువంటి పద్దెనిమిది నెలల్లో వచ్చే పద్దెనిమిది నెలల్లో పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి అనేక శాఖలకు కేంద్ర ప్రభుత్వ శాఖలకు ఆయన ఆదేశాలైతే ఇచ్చారు కాబట్టి రానున్నటువంటి పద్దెనిమిది ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు మాత్రం ఒక గోల్డెన్ ఇయర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే పది లక్షల ఉద్యోగాలు అనేటప్పటికీ మనకు అనేక శాఖల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు సీరియస్గా ప్రయత్నం చేస్తే ఏజ్ కనుక మనకి అనుకూలంగా ఉన్నట్లయితే మీరు మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకైతే ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది పది వచ్చే పద్దెనిమిది నెలల్లో పది లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు మరి మరొక ముఖ్యమైనటువంటి అంశం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రక్షణ రక్షణ శాఖలో నలభై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు రక్షణ శాఖలో కొత్త వింగ్ అనేటువంటిది మనకి అగ్నివీర్ అనేటువంటి పేరుతో కొత్త సర్వీస్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నామని నలభై ఐదు వేల మంది యువతను ఇందులోకి తీసుకుని నాలుగేళ్ల సర్వీస్ ఇస్తామని చెప్పి మొదటి మూడు నెలలు మొదటి ఆరు నెలలు ట్రైనింగ్ పీరియడ్ మిగతా మూడున్నర సంవత్సరాలు సర్వీస్ తీసుకుని మొదటి సంవత్సరం నాలుగు పాయింట్ డెబ్బై ఆరు లక్షలు అదేవిధంగా నాలుగో సంవత్సరం ఆరు పాయింట్ తొంభై ఆరు లక్షల తొంభై రెండు వేలు శాలరీ అదేవిధంగా సర్వీస్ పూర్తవగానే మనకు పదకొండు పాయింట్ ఏడు ఒకటి లక్షల శాలరీ ఇస్తామని చెప్పేసి తీసుకున్న వాళ్ళు డెబ్బై ఐదు మందిని నీ సర్వీస్ పూర్తవగానే పంపి తీసివేస్తారు మిగిలిన వాళ్ళని పర్మనెంట్ చేసుకుంటారు ఈ డెబ్బై ఐదు శాతం మందికి కూడా అక్కడ చేసినటువంటి సర్టిఫికేట్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత మంచి ఉద్యోగాలు సాధించడానికి చాలా అవకాశం కల్పిస్తుందని చెప్పి తొలి విడతలో నలభై ఐదు వేల మందికి నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు ఇది కూడా యూనిఫామ్ జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు సాయుధ దళాల్లో చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు వరుసపెట్టి మనకి న్యూస్ పేపర్స్లో కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు సారీ ప్రధానమంత్రి గారు మనకి శుభవార్త తెలియజేశారు అదేవిధంగా రక్షణ మంత్రి కూడా శుభవార్త తెలియజేశారు ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనేటువంటిది పదహారుని ఇస్తున్నా అక్టోబర్ పదహారును పెడుతున్నామని టీఎస్పిఎస్సి చైర్మన్ తెలియజేశారు ఎవరైతే ఆంధ్ర అభ్యర్థులు కూడా ఇక్కడ రాసుకుంటున్నారో వీళ్ళకి ముంచే అవకాశం అక్టోబర్ పదహారు వరకు అవకాశం ఉంది అదేవిధంగా మనకి ఫిబ్రవరి లేదా జనవరిలో మెయిన్స్ పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుందని టైం ఎక్కువ ఇచ్చామని అభ్యర్థులు చదువుకోవడానికి అవకాశం కలుపుతుందని తెలంగాణ అభ్యర్థులు కూడా మనకి టీఎస్పీఎస్సీ చైర్మన్ ఒక మంచి శుభవార్త అయితే తెలియజేశారు అన్ని శుభవార్తలు ఉన్నాయండి మరి రక్షణ రైల్వే శాఖ కూడా ఒక శుభవార్త తెలియజేసింది లక్షా నలభై ఎనిమిది వేల ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ సారీ ఈ సంవత్సరంలో నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నామని ప్రతి సంవత్సరం కూడా నలభై మూడు వేల వరకు నోటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని కానీ ఈసారి నరేంద్ర మోదీ గారు పది లక్షల ఉద్యోగాలను భర్తీ చేయవలసిందే అని చెప్పి ఆదేశించడం మేరకు ఈ సంవత్సరం మాత్రం లక్ష నలభై ఎనిమిది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి రైల్వే శాఖ తెలియజేసింది అయితే ఇందులో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు ఉండవని టెక్నాలజీ పెరగడంతో గ్రూప్ ఫోర్ ఉద్యోగులు అవసరం లేదని కాబట్టి కాబట్టి మిగిలిన శాఖల్లో ఉద్యోగాలు మిగిలిన వింగ్స్లో మనకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రైల్వే శాఖ కూడా ఒక భారీ శుభవార్త ఎందుకంటే రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి లక్ష నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు ఇది కూడా మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక శుభార్తలు వచ్చాయి దాంతోపాటుగా పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి శుభార్తలు ఉన్నాయి మరి మన రాష్ట్ర పరిస్థితి ఏంటని చూసుకుంటే డిఎస్సిపై సర్దుపోటు అని మరొక న్యూస్ పేపర్లో వచ్చింది అంటే పద్దెనిమిది వేల ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగాల పోస్టులు పీకపడేస్తున్నారని మంగళం పాడుతున్నారని హేతుబద్ధీకరణతో కొత్త నియామకాలు లేకుండా చర్యలు చేస్తున్నారని పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ సుమారు పద్దెనిమిది వేల పోస్టులు పాఠశాలలకు విద్యాశాఖ మంగళం పాడిందని కొత్తగా నియామకాలు చేపట్టిన అవసరం లేకుండా ఈ విధానాన్ని రూపొందించి ఇకపై తొమ్మిది పది తరగతుల్లో మాత్రమే తెలుగు ఆంగ్ల మాధ్యమాలను అమలు చేస్తారని ఒకటి ఎనిమిది తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమం మాత్రం ఉంటుందని తెలుగు మాధ్యమం కూడా ఉంటే రెండింటికి ఉపాధ్యాయులను కేటాయించవలసి వస్తుంది కాబట్టి ఒకే మీడియం అనేటువంటిది కొన్ని స్కూల్స్లో పెడుతున్నామని చెప్పేసి ఇలాగ అనేక మార్గాల ద్వారా పద్దెనిమిది వేల ఉపాధ్యాయ పోస్టులు లేకుండా చేసేటువంటి చర్యలు చేస్తుందని ప్రభుత్వం మనకు ఇక్కడ ఈనాడు దినపత్రిక అయితే ఇవ్వడం జరిగింది మరి అన్ని సువార్తలే మనకు విషయానికి వచ్చేటప్పటికి ఇట్లా ఎందుకు జరుగుతుందో తెలియదు కాకపోతే మనకు కూడా మంచి నోటిఫికేషన్స్ వస్తాయేమో చూద్దాం విద్యార్థులు తక్కువగా ఉన్నంత మాత్రాన పీఈటీ అవసరం లేకుండా పీఈటిని తీసేస్తున్నారని అలా మనకి కిలోమీటర్ పరిధిలో ఉండే ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని అటు విలీనం చేసేసి అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా టీచర్స్ని తీసుకెళ్ళి ఇంకో చోటకు సర్దుబాటు చేస్తున్నారని ఈ విధంగా పద్దెనిమిది వేల ఉద్యోగాలకు రానున్న అంటే టీ టీచర్ ఉద్యోగాలకు మంగళం పడుతున్నారని చెప్పేసి మనకు ఈనాడు దినపత్రిక పత్రిక తెలియజేయడం జరిగింది సో మరి ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి జాబ్ అప్డేట్స్ కొన్ని శుభార్తలతో పాటు కొన్ని ఎట్లాంటి న్యూస్ కూడా ఉన్నాయి సో మరి ఏది ఏమైనప్పటికీ ప్రిపరేషన్ కొనసాగించండి అదేవిధంగా సబ్జెక్ట్ వీడియోస్ మన ఛానల్లో వస్తున్నాయి మీరు ఎండోమెంట్ గ్రూప్ ఫోర్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు మన ఆరు షెడ్యూల్స్ అనే యాప్ అనేటువంటిది మీ ఫోన్లో ఉండాల్సిందే ఉంటే మంచి కంటెంట్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది సో థ్యాంక్ యూ